రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఏపీ బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తే తెలంగాణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేశారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న జగన్ కు అభినందనలు తెలిపారు. బీసీల కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణయ్యకు టికెట్ ఇవ్వడం మంచి పరిణామమన్నారు జీవన్ రెడ్డి. రాజకీయ పార్టీల ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైనటువంటి 3 రాజ్యసభ స్థానాలు 3 పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. ఇవాళ పార్థసారథి రెడ్డి కానీ, ఉజ్జిరాజు రవిచంద్రే కానీ, దామోదరరావు గారే కానీ, ఈ ఉజ్జిరాజు రవిచంద్ర కూడా ఏదైతే ఉందో ఆయన ఒక పారిశ్రామికవేత్త, గ్రనైట్ ప్రముఖ వ్యాపారి. 2018లో ఈ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. సరే ఆయన ఎప్పుడు టెలర్ చేరిండో మరి మాకు తెలియదు. ఇంకా మొత్తానికి వాళ్ళు మొత్తం పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అప్రిషియేట్ చేయమని చెప్పండి. ఇప్పుడు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా ఇలా కృష్ణయ్యని ఏదైతే ఉందో తెలంగాణకి వెళ్ళి పికప్ చేసి ఆంధ్రాకి వెళ్ళి ఏదైతే ఉందో రాజ్యసభకు అవకాశం కల్పించిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభినందించాలని చెప్పండి. ఆయన బలహీన వర్గాలకు కల్పిస్తున్నటువంటి ఒక ప్రాధాన్యతకు ఇలా కృష్ణయ్య గారు జాతీయ స్థాయిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటటువంటి ఒక నాయకుడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతుంది అక్కడ ఏ విధంగా